నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు, అమాయక ప్రజలను ఆసరా చేసుకుని డబ్బులు దండుకున్న ఓ సంస్థ చైర్మన్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు వేములవాడ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వేములవాడ పట్టణం మల్లారం రోడ్ లో ఉజ్వల థ్రిఫ్ట్ క్రెడిట్ కోఆపరేటివ్ పేరుతో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో దాదాపు 1600 మందికి పైగా అమాయక ప్రజలను మోసం చేసి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్, వేములవాడ టౌన్ సిఐ ఆధ్వర్యం మనం ఒక చీటింగ్ ఫ్రాడ్ చేసిన అతను పట్టుకున్నాం. ఇతని పేరు కరుణ శ్రీధర్. ఇతనికి ఇంకొక హెల్ప్ చేస్తారు ఇతని స్టూడెంట్ పోతురాజు లక్ష్మణ్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే మంచిర్యాల నుండి ఫస్ట్ ఒక ఉజ్వల థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ, ఒక ఈ పేరులో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత జనాల నుండి డబ్బులు కలెక్ట్ చేశారు. ఫస్ట్ దానిలో ఏంటి అంటే ఏమైనా కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి, వాళ్ళు మాత్రమే మెంబర్స్ ఉండొచ్చు. బట్ వీళ్ళు ఎవరైనా నుండి డబ్బులు కలెక్ట్ చేశారు, వాళ్ళకి మీరు మెంబర్స్ లాగా ఉన్నారు చెప్పలేదు, అండ్ కస్టమర్ ట్రీట్ చేసి వాళ్ళ నుండి డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత రొటేషన్ చేశారు. అదే డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత వేరే బిజినెస్లో ఒక జైపూర్ సబ్ డివిజన్ రామగుండంలో అక్కడ ల్యాండ్ కొన్నారు 4.5 లాక్స్ పెట్టి, లేకపోతే నిజామాబాద్లో 5 లాక్స్ పెట్టి ఒక లిక్కర్ కోసం ఒక లిక్కర్ దందా చేశారు. ఇంకొక జస్ట్ కార్ కొన్నారు. అట్లా కొన్ని డబ్బులు రొటేషన్ చేశారు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యి డబ్బులు పెట్టారు ఫర్ ఇంట్రెస్ట్, వాళ్ళకి నెక్స్ట్ ఆఫీస్ వీళ్ళు లక్ష్మీపేట లేకపోతే బెల్లంపల్లి ఓపెన్ చేసి అక్కడ నుండి ఆ డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ లక్ష్మీపేట బెల్లంపల్లి వాళ్ళకి మంచి ఇక్కడ సిరిసిల్ల వేములవాడ టౌన్ కరీంనగర్లో ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చారు కొంతమంది. ఇప్పటివరకు వీళ్ళ 1600 మెంబర్స్ నుండి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో ఆల్మోస్ట్ 3 క్రోర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దీని 3 క్రోర్స్లో కొంత డబ్బులు వీళ్ళు రిటర్న్ చేశారు, బట్ మ్యాక్సిమం 1 to 2 క్రోర్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం 1 to 2 క్రోర్స్ వరకు మిస్అప్రోప్రియేట్ చేశారు. ఇది మంచి లైఫ్ లివ్ చేయడానికి, మంచి మంచి కార్లు తిరగడానికి, మంచి మంచి ఆఫీస్ కట్టారు. ఆ ఆఫీస్లో ఫీ పే చేయడానికి అది వాళ్ళకి డబ్బులు కట్టారు. దానివల్ల వీళ్ళు ఆల్మోస్ట్ 2 క్రోర్స్ లాస్ అయింది. ఇప్పటివరకు మన మంచిర్యాల్లో, బెల్లంపల్లిలో, మన వెమ్లవాడ టౌన్లో 5 కేసెస్ నమోదైంది. ఇంకా కూడా బాధ్యతలో ఉన్నారు. వాళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు తెలియదు దట్ వాళ్ళకి డబ్బులు రాదు, బట్ వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేదు. మొత్తం మన సీజ్ చేసాము. ఇప్పుడు పబ్లిక్ డిపాజిటర్ యాక్ట్ పెట్టి వీళ్ళది ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అదే కూడా మనం అటాచ్ చేస్తాము. సో దట్ బాధ్యతలు కోర్టు నుండి ఆ డబ్బులు రిటర్న్ పోతాయి. అది కూడా మనం చేస్తాము. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి డబ్బులు రావాలి, దయచేసి మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి. వాళ్ళకి ఇది వేములవాడ టౌన్లో ఇది పట్టుకున్నాము, రిమాండ్ అయినాయి అని చెప్పేసండి. సో దట్ వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సో దట్ ఇతను ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత మీకు కూడా ఏమైనా పాసిబుల్ ఉంటే కోర్టు నుండి వస్తుంది. ఇది కాకుండా వీళ్ళు ఎంప్లాయీస్ నుండి కూడా మోసం చేశారు. ఎవరైనాకి ఎంప్లాయీస్ పెట్టారు, ఆ ఎంప్లాయీస్కి కూడా ఫస్ట్ ఎంప్లాయీ చేసినప్పుడు వాళ్ళ నుండి 1 లాక్ రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కలెక్ట్ చేశారు. అది కూడా జస్ట్ అమౌంట్ కలెక్ట్ చేశారు. అట్లా మంచిర్యాలలో కూడా నిన్న ఒక్కట్లా ఎఫ్ఐఆర్ అయినాయి. ఆ వాళ్ళ జస్ట్ జనాలతో కాకుండా వీళ్ళ ఎంప్లాయీస్తో కూడా మోసం చేశారు. సో దయచేసి మీరు అందరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేసండి. మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము, పీడీ యాక్ట్లో పెడతాము. ఇది కాకుండా పబ్లిక్ డిపాజిటర్ యాక్ట్ పెట్టి ప్రాపర్టీ సీజ్ చేస్తాము. మన జనాలతో ఏంటి అంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఎవరైనా ఉన్నాయి దానికి ఒక రూల్ ఉంటుంది. వీళ్ళ మల్టీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లేకపోతే రూల్ 16, దాన్ని బట్టి వీళ్ళ రిజిస్టర్ ఉండాలి. ఇద్దరిలో వీళ్ళ ఆడిట్ చేయించాలి. ఇప్పుడు ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది మ్యాక్స్లో రిజిస్టర్ చేశారు వాళ్ళు, ఆడిట్ చేశారా లేదా. ప్రతి ఇయర్ ఆడిట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆడిట్ చేశారు ఆ సిఐ కూడా ఇన్వాల్వ్ చేస్తాం మనం. అట్లా ఫేక్ ఆడిట్ రిపోర్ట్ చేసి ఉండొచ్చు, అది కూడా మనం ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసి అట్లా అతను ఫేక్ ఆడిట్ ఇచ్చారు అతను కూడా ఇన్వాల్వ్ చేస్తాము. సో మీరు అందరు పెట్టినప్పుడు యాజ్ అ కోఆపరేటివ్ సొసైటీలో మీరు మెంబర్ ఉంటారు. మెంబర్ అంటే ప్రతి నెల ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో మీరు పోవాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి ఎవరు ఈ నెల ఎవరు డబ్బులు కలెక్ట్ చేయవచ్చు. వాళ్ళకి యాజ్ అ లోన్ వీళ్ళ థ్రిఫ్ట్ లాగా చేసి అందరు కలిపి డిసిజన్ తీసుకొని ఇస్తారు. వీళ్ళకి యాజ్ అ కస్టమర్ లాగా కోఆపరేటివ్ సొసైటీకి పెట్టడానికి లేదు. సో అందరు అదే ఒకసారి ఆలోచించండి. ఎట్లయినా వైట్ కాలర్ ఒఫెన్సెస్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సొసైటీ పెరుగుతుంది అంటే ఎట్లా ఒఫెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మనం ఇంకా అలర్ట్ ఉండాలి, జాగ్రూక్ ఉండాలి. ఎంత జాగ్రూక్ ఉంటే మనం క్రైమ్కి ఆపగలం. థ్యాంక్ యూ.
ఐ థింక్ 2021లో ఎస్టాబ్లిష్ అయింది. 2021 వరకు ఇతనికి కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్ ఇతను నడిపించారు మంచిర్యాలలో, కొంచెం లాస్లో అయ్యారు. అదే కాలేజ్ స్టూడెంట్ నుండి కలిపి ఇద్దరిది సొసైటీ పెట్టారు, ఒక సిఇఓ ఒకటి చైర్మన్. నిందితులను ఏమైనా మీడియా ముందు హాజరుపడే అవకాశం ఉందా సార్? మనం అదే పెట్టి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేస్తాం. అదే మొత్తం మాస్క్ అదే సార్ చేసేస్తాం. మన దృష్టికి వస్తే మనం చేసే వాళ్ళకి ఈ కేసులో ఇన్వాల్వ్ చేసేస్తాం డైరెక్ట్లీ. బట్ మనకి మల్టీ లెవెల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అంటే పేర్లు ఉన్నాయి, బాధితులు పంపేయండి, బాధితులు పంపేయండి. ఎందుకంటే ఇది ఆ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ బాధ్యత, అది మనం వాళ్ళకి రాస్తాం. మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు ఇచ్చేసేయండి, మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి ఇది.